కళ్యాణ్ శ్రీనివాసరికి సంబంధం ఏముంటది? ప్రతి విషయంలో నేను ఏ పని చేసినా, మా వ్యాపారం ఏం చేసినా బాలినేని శ్రీనివాసరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి బాలినేని ఆయనకి నాకు ఏముంటది? పిల్లల్ని ఇచ్చుకున్న వాళ్ళు వ్యాపారం చేయకూడదా? బిజినెస్లు చేయటం తప్ప మామూలుగా అంటే ధర్మంగా బతకనిచ్చే మనుషుల్ని బతకనివ్వరా ఏంటి? ఇది ఇప్పుడు ఇది స్వాతంత్ర సమరయోధులు, అది బయట వాళ్ళ పేరును పెట్టినా దానికి 2016లో గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి రిలీజ్ చేశారు. 2016లో ఏ గవర్నమెంట్లు ఉన్నాయి, అది బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ రోజు ఎమ్మెల్యే కూడా అవునో కాదో నాకు తెలియదు, అది యాక్చువల్గా గుర్తుకోలేదు. ఆయనకి సంబంధం ఏమంటుంది? 2016లో గవర్నమెంట్లో ఆ రోజు ఉన్న గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ కూడా కాదు, ఆ గవర్నమెంట్లోనే మాకు టీడీపీ గవర్నమెంట్లో 2016లో గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఇప్పుడు ఇలాంటివన్నీ ప్రతిదీ, ఇప్పుడు ఆయన అటవీ శాఖ ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు అటవీ భూములు 15 ఎకరాలు అటవీ భూమి తీసుకొని నేనేం చేస్తాను? ఒక్క 15 గజాల స్థలాన్ని ఎవరికైనా అటవీ భూమి రిజిస్ట్రేషన్ చేస్తాను, ఒంగోలు ఎవరైనా డబ్బులు ఇచ్చేసుకోండి చూద్దాం. ఒంగోలు కాదు, రాష్ట్రం మొత్తం మీద 15 సెంట్లు అటవీ భూమిని నేను రిజిస్ట్రేషన్ చేస్తాను, నాకు డబ్బులు ఇచ్చి చేయించుకోండి. ఎవరు దాంట్లో సంబంధం లేని వ్యవహారాలు, ప్రతిదానికి ఏదో అంటగట్టడం అనేది రాజకీయపరమైన దురుద్దేశాలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. నా వ్యాపారం, నాకేదన్నా తప్పు చేశాననే ఫీలింగ్ ఉంటే ఎవరిని అడిగితే నేను క్లియర్గా చెప్తాను. నేను మీరు పలాని విషయం నా దగ్గర ప్రతిదీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ప్రతిదీ ప్రాజెక్టులో 1 ఇంచి కూడా మేము తప్పు చేయము. ఇలాంటిది ఒంగోలు ప్రాజెక్టులో కూడా ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు ఇలాగే జరిగింది. అయినా కూడా నేను, ఎందుకంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రెస్లకు వచ్చి ఇవన్నీ మాట్లాడకూడదు, మా మెంటాలిటీ అది కాదు. 55లో కంపెనీ పెట్టాం, ఈరోజు వరకు 1% కూడా మేము ఎవరి ఏ తప్పు చేయము చేసే కంపెనీ కాదు ఇది. ఈ ఒంగోలులో కూడా ఇవాళ 8-10 కిలోమీటర్లు 8-10 కిలోమీటర్లు మొత్తం సస్యశ్యామలుగా రేట్లు పెరిగి అందరూ ఆనందంగా ఉండరు. ఈ విషయాన్ని కూడా గుర్తు తెచ్చకుండా ఆడ 100 కోట్లు లేవట్లు, 100 కోట్లు ఊరికినే రావు ఎవరికి. మేము చేసే ప్రాజెక్టులు 10 రూపాయలు ప్రాజెక్ట్ చేస్తే 1000 కోట్లను రాస్తున్నారు, అది ఏంది అర్థం కావట్లేదు. ఒక పని దీన్ని కూడా ఒక మామూలుగా 50 కోట్లు 10 కోట్లు ఇస్తాం తీసేసుకోండి, 800-900 కోట్లు రాశారు మొన్న, 50 కోట్లు ఇచ్చి తీసేసుకోండి. ఈ ప్రాజెక్ట్ ఎవరన్నా వచ్చి వైజాగ్ 200 కోట్లు 15 ఎకరాలు అంటున్నారు, అక్కడ ఉండే మొత్తం ల్యాండ్ ఇచ్చేస్తాను, నాకేదో ఒక 50-100 కోట్లు డబ్బులు ఇచ్చేసి తీసేసుకోండి. ఈ రాసేవాళ్ళకి కనీసం కొంచెం ఆలోచించండి. వ్యాపారం చేసేవాళ్ళు చాలా కష్టాలతో వ్యాపారాలు చేస్తారు. మీడియాని పెద్ద పెద్ద మీడియా సంస్థలు, పెద్ద పెద్ద వాళ్ళు మామూలుగా కొన్ని ఎథిక్స్ తోటి చాలా రోజుల నుంచి నడుపుతున్నారు, వాళ్ళు కూడా ఇంత వ్యాపారం చేసేవాళ్ళ మీద నీచంగా రాయటం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉండిందనుకోండి క్లారిఫికేషన్ భాస్కర్ రెడ్డి అనేవాడిని అడగాలి, భాస్కర్ రెడ్డి అనేవాడు సమాధానం చెప్తాడు ప్రతిదీ.